Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు హామీలను జనం మళ్ళీ నమ్ముతారా? వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాలని చంద్రబాబు నాయుడు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే తన ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న హామీల అమలు విషయంలోనే జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు అంటే జనాల్లో ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది కాబట్టే. అవసరానికి ఎంతటి హామీనైనా ఇచ్చేసి అవసరం తీరిపోగానే తెప్ప తగలేసే రకమనే అభిప్రాయం జనాల్లో బాగుంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పుడు చంద్రబాబు పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు. ఇప్పటికన్నా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తారట. అప్పులు చేయకుండానే సంపద పెంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెబుతున్నారు. అలాగే బీసీలకు మైనారిటీలకు చాలా హామీలు ఇచ్చేస్తున్నారు. ప్రతి మండలానికి ఒక అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేస్తారట. రైతులను, డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు తన దగ్గర చాలా పథకాలున్నాయని చెబుతున్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆదుకుంటారట. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఇలాంటి హామీలతోనే 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే చాలా హామీలను తొంగలో దొక్కేశారు. ఒక హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికలలో ఘోర ఓటమి. హామీల అమలులో ఇంతటి క్రెడిబిలిటీ సంపాదించుకున్న చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు అలాంటి హామీలనే గుప్పిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఇలాంటి హామీలతోనే 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే చాలా హామీలను తొంగలో దొక్కేశారు. ఒక హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికలలో ఘోర ఓటమి. హామీల అమలులో ఇంతటి క్రెడిబిలిటీ సంపాదించుకున్న చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు అలాంటి హామీలనే గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుతో జనాలు పోల్చి చూసుకుంటున్నారు. ఇక్కడే చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. మరలాంటి చంద్రబాబు ఇస్తున్న హామీలను జనాలు ఇప్పుడు ఎలా నమ్ముతారు? తన హయాంలో అమలు చేయాల్సిన పథకాలను కూడా అమలు చేయకుండా వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రైతు రుణమాఫీ అమలులో ఫెయిల్ అయిన చంద్రబాబు దానికి జగన్ను బాధ్యుడిని చేస్తున్నారు. రైతు రుణమాఫీ అమలు చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని పదే పదే ఆరోపించడమే విచిత్రంగా ఉంది. కాపులను బీసీల్లో చేర్చడం, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్ల ఏర్పాట్లలో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యి దానికి జగన్ను బాధ్యుడిని చేస్తే ఎవరైనా నమ్ముతారా?